ఏ యుద్ధం చేసే యువత మేలుకో, అయాంలో నీ తల రాతను మార్చుకో. మన అన్వర్ సాధు వేసిన బాటరా, అడుగులు అడుగేసి నడవరా. ఏ యుద్ధం చేసే యువత మేలుకో, అయాంలో నీ తల రాతను మార్చుకో. అన్వర్ సాధు వేసిన బాటరా, అడుగులు అడుగేసి నడవరా. విద్యార్థుల ఆశయ సాధనకై నేడు అయ్యా ఇన్స్టిట్యూట్ నిలిచింది. అనగారిన జాతి బిడ్డలకు అన్వర్ సార్ ఒక దిక్సూచి. హలో మై డియర్ ఫ్రెండ్స్, మోస్ట్ వెల్కమ్ టు అయాన్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. సో మై సెల్ఫ్ మొహమ్మద్ అన్వర్, ఐఎమ్ చైర్మన్ ఆఫ్ అయాన్ గ్రూప్ ఆఫ్ కాంపిటేటివ్ ఇన్స్టిట్యూషన్స్. మీ అందరికి తెలుసు, అయాన్ ఇన్స్టిట్యూషన్స్ ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతను, ముఖ్యంగా యూనిఫామ్ ఉద్యోగాలు సాధించాలనేటువంటి యువత ఎవరైతే ఉంటారో వారికి గత కొన్ని సంవత్సరాలుగా వేలాది మంది అభ్యర్థులకు ఉద్యోగాలు సాధింపజేసినటువంటి వ్యవస్థ అయాన్ ఇన్స్టిట్యూట్. నేను పర్సనల్గా 2004 బ్యాచ్ కానిస్టేబుల్గా స్టేట్ టాపర్ రావడం, 2009 బ్యాచ్లో బ్యాచ్ టాపర్గా రావడం, 2013లో ఆక్టోపస్ కమాండోగా నేను ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించడం, దాంతోపాటు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్మెన్గా వందలాది నేషనల్ ఛాంపియన్షిప్స్ ఆడి రకరకాల గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ మెడల్స్ సాధించినటువంటి ఎక్స్పీరియన్స్ నాకుంది. ఈ అన్ని ఎక్స్పీరియన్సెస్తో ఒక వ్యవస్థ నిరుద్యోగుల పట్ల స్టాండర్డ్ కోచింగ్ ఇస్తూ వారిని ఒక మంచి మోటివేట్ చేస్తూ, నేను ఉద్యోగం సాధించినప్పుడు మేము ఎలా కష్టపడ్డాం, కలిగినటువంటి కష్టాలు ఏంటివి, అవన్నీ కష్టాలు ఇప్పుడున్నటువంటి యాక్స్పీరియన్స్కి రాకుండా ఉండాలని చెప్పి ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారి అయాన్ పోలీస్ అకాడమీ, అయాన్ పోలీస్ అకాడమీ ఒక రెసిడెన్షియల్ క్యాంపస్, 12 ఎకరాల్లో ఓన్ క్యాంపస్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్, దాంట్లో అమ్మాయిల బ్లాక్ వేరు, అబ్బాయిలకు సంబంధించినటువంటి బ్లాక్ వేరు, సొంతంగా లైబ్రరీస్, స్టడీ హాల్స్ ఉచితంగా పిల్లలకు, అదేవిధంగా మన ఓన్ జిమ్, రన్నింగ్ ట్రాక్స్, దాంతోపాటు ఈవెంట్స్ చేయడానికి సపరేట్ ట్రాక్, క్రాస్ఫిట్కు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్, శాండ్ ట్రాక్. మొట్టమొదటిసారి ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నో రకరకాల ఎక్విప్మెంట్స్, ఇవన్నీ ఒక దగ్గర క్రోడీకరించి ఒక హై స్టాండర్డ్ కోచింగ్ ఇవ్వాలి. ఒకసారి పిల్లలు కనుక కోచింగ్కి వస్తే 100% ఉద్యోగం సాధించి ఇక్కడి నుంచి వెళ్ళాలనే ఉద్దేశంగా ఇంతకుముందు ఎప్పుడు ఎవరు కూడా కనీసం ఊహకు కూడా అందని విధంగా అయాన్ పోలీస్ అకాడమీని తీర్చిదిద్దాం. ఇప్పటివరకు ఇక్కడ వేలాది మంది పిల్లలు కోచింగ్ తీసుకొని వెళ్ళారు. ఈ నోటిఫికేషన్లో పిల్లలు మన వాళ్ళు అప్లై చేస్తున్నారు. మీరు చూస్తారు ఎంత స్టాండర్డ్ రిజల్ట్ మనది వస్తుందో, హయ్యెస్ట్ క్వాలిటీతో హయ్యెస్ట్ పిల్లలు రిజల్ట్ సాధిస్తారు మన అకాడమీ నుంచి. అయితే ఇప్పుడు రాబోయేటువంటి నోటిఫికేషన్ అవుతుందో, తెలంగాణ మెయిన్స్ మరియు ఈవెంట్స్ కోసం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఇంటెన్సివ్ బ్యాచ్, ఏపీ పోలీస్ కోసం స్పెషల్ ఇంటెన్సివ్ బ్యాచ్ కూడా అయాన్ పోలీస్ అకాడమీలో స్టార్ట్ చేస్తూ ఉన్నాం. మీకు తెలుసు ఇటు తెలంగాణ అటు ఏపీలో కూడా ఇప్పుడు 1500 మీటర్స్ రన్నింగ్ మెరిట్ టైమింగ్స్, మెరిట్ మార్కులు ఆ రన్నింగ్కి మాత్రమే ఇస్తున్నారు. కాబట్టి ఇంతకు ముందు కంటే పోల్చుకుంటే ఇప్పుడు ఈవెంట్స్ అనేది చాలా ప్రాముఖ్యత ఉంది, అదేవిధంగా చాలా కష్టతరం కూడా. సో ఈవెంట్స్ ఒకసారి మీరు మెరిట్ చేయగలిగితే కనుక 100% మీరు ఏదో ఒక ఉద్యోగానికి ఖచ్చితంగా మీరు ఎలిజిబుల్ అయితే ఉద్యోగం సాధించుకుంటారు. దాంతోపాటు రిటర్న్లో కూడా హై స్టాండర్డ్ ఫ్యాకల్టీతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ, ఫర్ ఎగ్జాంపుల్ సైదులు సార్ 25-30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆర్సీ రెడ్డిలో మెయిన్ ఫ్యాకల్టీ, అలాంటి ఫ్యాకల్టీ మన దగ్గర జేకే కరెంట్ అఫైర్స్ చెప్తారు. ఢిల్లీలో ఆల్ ఇండియా టాపర్ వచ్చినటువంటి అరిథమెటిక్ ఫ్యాకల్టీ సత్య మన దగ్గర అర్థమెటిక్ చెప్తారు. రీజనింగ్ ఢిల్లీలో ఫ్యాకల్టీగా పనిచేసి ఇప్పుడు మన అయాన్ పోలీస్ అకాడమీ నుంచి మీ అందరికీ సర్వీస్ చేయడానికి వస్తున్నారు ఒక ఫ్యాకల్టీ, రీజనింగ్ ఫ్యాకల్టీ. రాధాకృష్ణ సార్ ఐఏఎస్ గ్రూప్ 1 ఫ్యాకల్టీ రాధాకృష్ణ సార్ మన దగ్గర హిస్టరీ డిపార్ట్మెంట్ మొత్తం కూడా చూస్తారు. అలా చెప్పుకుంటూ పోతే కిషిందర్, 18 పుస్తకాలు రాసినటువంటి ఆథర్ కిషిందర్, జాగ్రఫీ సబ్జెక్ట్ అతనిది,
ఆ సబ్జెక్టు మీకు మంచి ఫ్యాకల్టీ ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలలో. ఇలా చూసుకుంటూ పోతే ఒక సైంటిస్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పేటువంటి ఫ్యాకల్టీ, ఇలా ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ మరియు ఫేమ్ ఫ్యాకల్టీ ఆఫ్ బోత్ తెలుగు స్టేట్స్ మన దగ్గర మన అయాన్ ఇన్స్టిట్యూషన్స్ చెప్తున్నారు. వీళ్ళందరితో పాటు ఈ మొత్తం ప్యానెల్తో నేను పర్టికులర్గా పర్సనల్గా నేను ఫిజికల్ ట్రైనింగ్ షెడ్యూల్ మొత్తం ప్లాన్ చేస్తాను. ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎస్ఐగా ఉద్యోగం సాధించి ఇన్ని అచీవ్మెంట్స్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు కూడా డైరెక్టర్గా లేరు. సో నేను డైరెక్టర్గా ఉన్నా, ఆస్పిరెంట్గా ఉన్నా, సక్సెస్ సాధించిన, ఉద్యోగం చేసిన ఎస్ఐలాగా, ఇప్పుడు ఒక డైరెక్టర్గా ఉండి వందలాది వేలాది మందికి కోచింగ్ ఇచ్చా, ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్తో ఖచ్చితంగా అయాన్ పోలీస్ అకాడమీలో చేరితే ఉద్యోగంలో చేరినట్టే అనే భావన పిల్లల కలిగేలాగా కోచింగ్ ఇస్తూ ఉన్నాం. వందలాది మంది పిల్లలు వస్తున్నారు, అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. అడ్మిషన్స్ ఆన్లైన్లో కూడా మీరు రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేసుకోవాలి. మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొని ఏపీకి సంబంధించి కేవలం 200 మందికి మాత్రమే అడ్మిషన్స్ ఇస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే తెలంగాణ నోటిఫికేషన్ వచ్చింది మీ అందరికీ తెలుసు, చాలామంది పిల్లలు ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారు. ఈ ఈవెంట్స్ మెయిన్స్ కూడా చాలామంది పిల్లలు వస్తారు కాబట్టి స్పెషల్గా ఒక 200 మెంబర్స్తో ఏపీకి సంబంధించిన ఒక స్పెషల్ బ్యాచ్, స్పెషల్ ఇంటెన్సివ్ బ్యాచ్ ఇది. మార్నింగ్ 4:00 నుంచి మొదలు పెడితే రాత్రి 10:30 వరకు మొత్తం షెడ్యూల్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ స్టడీ అవర్స్ ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ గ్రౌండ్ ఉంటుంది, గ్రౌండ్ ట్రైనింగ్ తర్వాత మళ్ళీ క్లాసెస్, ఈవినింగ్ టెస్ట్, మళ్ళీ ఎక్స్ప్లెనేషన్స్, నైట్ స్టడీ అవర్స్, మళ్ళీ ఇవన్నిటితో పాటు ఈ రెండు తెలుగు స్టేట్స్లో ఎవరు కూడా ఇవ్వని విధంగా ఒక మంచి డైట్, ఒక మంచి మెను మీకు ఇస్తున్నాం. రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వడ, పూరి, బ్రెడ్ జామ్, ఇలా మీరు బయట హోటల్స్లో రుచికరమైనటువంటి బ్రేక్ఫాస్ట్ ఏదో తినాలనుకుంటారో అలాంటి భోజనం మీకు పెడుతూ, అలాంటి బ్రేక్ఫాస్ట్ పెడుతూ దాంతోపాటు బాయిల్డ్ ఎగ్, మిల్క్, రాగి మాల్ట్ ఇవన్నీ ఇస్తున్న మధ్యాహ్నం లంచ్లో 5 రకాల కర్రీస్ ఉంటాయి. అంటే పెరుగుతో కలుపుకుంటే 5 రకాలు ఉంటుంది. కర్రీ ఉంటుంది, ఫ్రై ఉంటుంది, పప్పు ఉంటుంది, సాంబార్ ఉంటుంది, పెరుగు ఉంటుంది. ఈవినింగ్ మళ్ళీ పాలతో పాటు మీకు స్నాక్స్ ఇస్తారు. ఇంతవరకు చరిత్రలో ఎవరు కూడా ఇలాంటి మెను, ఇలాంటి డైట్ పిల్లలకు ఇవ్వలేదు. నైట్ మళ్ళీ మజ్జిగ, దాంతోపాటు ఒక కర్రీ, ఒక సాంబార్ రసం ఏదో ఒకటి ఉంటుంది. ఇలా ఒక మంచి క్యాటరింగ్ వ్యవస్థకు దీన్ని అప్పగించి మీరు ఇంట్లో కూడా మేము ఇలాంటి భోజనం తినలేదు సార్ అని మీరు వచ్చినాక మీరే చెప్తారు. అలాంటి భోజనం ఇక్కడ మీకు అందిస్తున్నాం. ఎందుకంటే పోలీసు ఉద్యోగం అంటే కేవలము రిటర్న్కి సంబంధించింది కాదు, ఫిజికల్ మరియు రిటర్న్ రెండింటిలో కూడా మీరు టాప్ లెవెల్ స్టాండర్డ్స్ మీకు కావాలి. అలాంటి స్టాండర్డ్స్ ఇవ్వాలనే ఉద్దేశంగా ఇవాళ అయాన్ పోలీస్ అకాడమీ, అయాన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ముందుకు పోతున్నాయి. దాని అడ్మిషన్ స్టార్ట్ అయినాయి, ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ నడుస్తున్నాయి. మీకు కింద నంబర్, మొబైల్ నంబర్ మీకు కింద వస్తూ ఉంటుంది. రిజిస్టర్ చేసుకోవాలంటే మీరు ఎలా రిజిస్టర్ చేసుకోవచ్చో మీకు డీటెయిల్స్ వాళ్ళు తెలియపరుస్తారు. వాళ్ళు కాల్ చేయండి, మాట్లాడండి. ఫస్ట్ 200 మెంబర్స్కి మాత్రమే అడ్మిషన్స్ ఉంటాయి, ఆ తర్వాత ఇక్కడ అడ్మిషన్స్ ఉండవు. దాంతోపాటు కాకినాడలో కూడా ఒక బ్యాచ్ స్టార్ట్ చేద్దామని చూస్తూ ఉన్నాం. కాకినాడలో మా బ్రాంచ్ ఒకటి స్టార్ట్ చేద్దామని చూస్తున్నాం. లాస్ట్ టైం విజయవాడలో స్టార్ట్ చేసినాం, ఒక బ్యాచ్ కంప్లీట్ అయిపోయి సక్సెస్ఫుల్గా. సో చాలామంది కాకినాడలో స్టార్ట్ చేయండి సార్ అని చెప్పారు కాబట్టి ఆ బ్యాచ్ని అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ ఆపేశాం. ఇప్పుడు కాకినాడలో, కాకినాడ జంక్షన్ కాబట్టి మంచిగా ఆస్పిరెంట్స్ అందరూ అక్కడ ఉన్నారు కాబట్టి పిల్లలందరూ కూడా రిక్వెస్ట్ చేశారు కాబట్టి కాకినాడలో కూడా బ్రాంచ్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. సో దానికోసం ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోండి. మీరు కింద కనబడే నెంబర్స్కి కాల్ చేయండి, వీఆర్ ఇంట్రెస్టెడ్ సార్ అని చెప్పి మీ ఫోన్ నెంబర్, మీ పేరు ఇవ్వండి. మీ అందరికీ ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం, దాంతో కాకినాడలో మేము వెంటనే ఇమీడియట్గా వితిన్ 1-10 డేస్లోనే మీకు క్లాసెస్ కూడా స్టార్ట్ చేద్దామని రెడీగా ఉన్నాం. సో అయాన్ కాకినాడలో స్టార్ట్ చేసినప్పటికి కూడా ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ వ్యవస్థ, ఏపీ తెలంగాణలో ఏ వ్యవస్థకు లేని విధంగా అయాన్ పోలీస్ అకాడమీలో మీకు అన్నీ అందుబాటులో ఉన్నాయి. క్యాంటీన్ ఉంది, బార్బార్ లోపలనే, కటింగ్ లోపలనే చేస్తారు. చెస్ట్ నెంబర్లు కేవలం తుపాకీ ట్రైనింగ్ ఒకటే ఉండదు, మిగతా మొత్తం ట్రైనింగ్ అయిపోతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు రేపు పోలీస్ ట్రైనింగ్, పోలీస్ ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ట్రైనింగ్లలో స్టేట్ టాపర్గా నిలిచేటువంటి స్టాండర్డ్ క్వాలిటీ ఇక్కడ ఇస్తున్నాం. 200 మాత్రమే అడ్మిషన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా చాలామంది ఏపీ అభ్యర్థులకు సర్వీస్ చేయాలనే ఉద్దేశంగా కాకినాడ అనేది ప్లాన్ చేశాం. సో ముందు ఎవరైతే 200 అప్లై చేసుకుంటారో, రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి అకాడమీలో ఇస్తాం. ఆ తర్వాత ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే మీరు ఏపీలో కాకినాడలో జాయిన్ కావచ్చు. సో ఈ వీడియో తర్వాత మీరు రిజిస్ట్రేషన్స్ కూడా నడుస్తుంటాయి, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ నడుస్తున్నాయి. ఆఫ్లైన్లో వచ్చే వాళ్ళు ఆఫ్లైన్లో కడుతున్నారు. మీకు ఎప్పుడు రిపోర్ట్ చేయాలి ఏంటనేది మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీకు మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేసి లేదా రిజిస్టర్ అయిన తర్వాత మీకు వాట్సాప్ మెసేజ్ రూపంలో మీకు తెలియపడడం జరుగుతుంది. ఓకే, సో మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.
ఉద్యోగం సాధించాలంటే కేవలం ఉద్యోగం సాధించడానికి అప్లై చేయడం సరిపోదు. మీరు స్వయంచి సాధించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ హై స్టాండర్డ్ క్వాలిటీ ఉంది, ఏ డైరెక్టర్కి దీని మీద పూర్తి అవగాహన ఉంది, అండ్ ఎక్స్పర్ట్ ఇస్ ద పర్సన్ హూ నోస్ ఎవ్రీథింగ్ ఆఫ్ సంథింగ్. సో ఒక ఎక్స్పర్ట్ ఈ పర్టికులర్ ఉద్యోగాలకు ఎక్స్పర్ట్, ఏదైనా సరే ఎక్స్పర్ట్ తీసుకుంటే ఒక విషయం గురించి పూర్తి అవగాహన ఉన్న వాళ్ళు ఎక్స్పర్ట్ అవుతారు. ఇలా పోలీస్ ఉద్యోగాలు, డిఫెన్స్ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి అవగాహన ఉంది, సాధించినాం కాబట్టి మీ ఇంట్లో ఒక బ్రదర్ కనుక ఒక ఉద్యోగం సాధించి అన్వర్ సార్ లాంటి వాడు ఉంటే మీకు ఎంత దగ్గరుండి గైడ్ చేస్తారో అంతకంటే ఎక్కువ నేను మీద ఇంట్రెస్ట్ పెడుతూ ఉన్నా. సో యూటిలైజ్ చేసుకోండి ఈ వ్యవస్థను మరియు మా సర్వీసెస్ని. తద్వారా మీరు ఉద్యోగాలు సాధించుకొని మీ ఫ్యామిలీస్తో మీరు చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్, జై భారత్.